మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉదాల మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకోనున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి ఉత్సవాలు లో ముఖ్య ఘట్టమైన ఉద్దాల కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవడం జరిగింది. వడ్డెమాన్లో ఈ వడ్డెమాన్లో జరిగే కార్యక్రమానికి 2 నుండి 3 లక్షల మంది భక్తులు ఈరోజు ఈ ఉద్దాల ఉత్సవాల్లో పాల్గొంటారు. ఒకటికి స్టార్ట్ అయ్యి సాయంత్రం 7-8 గంటల లోపు వడ్డెమాన్ నుండి పెద్ద ఊరేగింపుతో కురుమూర్తి గుట్ట మీద ఉన్న ఉద్దాల మండపానికి చేరుకోవడానికి రాత్రి 9-10 వరకు అవుతుంది. ఈరోజు వచ్చే భక్తులకు కూడా 2-3 లక్షల మంది భక్తులకు ప్రత్యేకమైన బస్సులు కూడా మహబూబ్నగర్, హైదరాబాద్, రాయచూర్ వివిధ జిల్లాల నుండి రావడం జరుగుతుంది. ఈ జాతర జరిగే 30 రోజుల్లో కూడా 15-16 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రానున్నారు.